అన్ని అబద్ధాలు రేపు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఆడే అబద్ధాలకు మన కేసీఆర్ సాధించిన అద్భుత విజయాలకు మధ్య పోటీ మీరు చెప్పాలి ప్రజలకు కాంగ్రెస్ అబద్ధాలు కావాలనా కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కాంగ్రెస్ పార్టీ దొంగ డిక్లరేషన్లు కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు కేసీఆర్ చేసే మంచి పనులకు మధ్య పో రేపు ఎన్నికల్లో పోటీ జరగబోతా ఉంది దయచేసి కార్యకర్తలు ఇంటింటికి పోవాలి గడప గడపకు పోవాలి కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఉన్నదా ఒక్క ఇల్లు ఉంటుందా ఉస్నాబాద్లా ఏ ఇంటికన్నావో మంచి నీళ్ళ నల్ల ఉంటుంది మనం ఇచ్చింది బాయి కాడ ఫ్రీ కరెంట్ ఉంటుంది మనమిచ్చింది ఆడవీళ్ళ పెళ్ళైతే లక్ష రూపాయలు వచ్చి ఉంటాయి ఇంట్లో బీడీలు చేస్తే రెండు వేలు వస్తాయి ముసలోళ్ళు ఉంటే రెండు వేలు వస్తాయి కిడ్నీ పేషెంట్ ఉంటే ఫ్రీగా డయాలసిస్ అవుతుంది ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే రైతు బీమా వచ్చి ఉంటుంది అసలు స్కీము రాని ఇల్లు ఉంటుందా ఏ ఇంటికన్నావో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీములు పక్కా ఉంటాయి కాంగ్రెస్ వని కూడా వచ్చినాయి కాకపోతే వాడు చెక్ తీసుకుంటప్పుడు అందట్ల రాడు వచ్చి తీసుకుపోతాడు కళ్యాణ లక్ష్మి చెక్ కూడా వస్తుంది సతీశ అన్న అందరికి మస్తు నిలబడి ఆ సతీష్ అన్న ముంగటికి రాబుద్ది కాదు మెల్లగా పొద్దుకి ఆఫీస్లో పోయి సీకెట్లు తెచ్చుకుంటాడు వాళ్ళకు కూడా బాయి కాడ ఫ్రీ కరెంట్ వచ్చింది వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఏదో మీదికి జెండాలు పట్టుకొని తిరుగుతారు కానీ వాళ్ళ గుండెల్లో కూడా సతీష్ అన్న ఉంటాడు కేసీఆర్ఏ ఉంటాడు ఇయాల ఎల్ఓసీలు ఎవరైనా పేదవాళ్ళు ఆసుపత్రిలో పడితే ఒకటా రెండా దాదాపు మూడు నాలుగు వేల ఎల్ఓసీలు పది వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిండు మా సతీష్ అన్న ఇలా వడ్లు కాంగ్రెస్ వాళ్ళు ఉండగా వడ్లు అమ్మకోవాలంటే కన్నక్సు సుక్కలు చూపించాడు ఇలా ఊరికొక వడ్ల కొనుగోలు కేంద్రం బట్టి ఏ ఊరి వడ్లు ఆ ఊర్లో కొని రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ గవర్నమెంట్ కాదా ఢిల్లీలో ఉన్న బీజేపీడు వడ్లు కొండ్రాంటే నూకలు బుక్కుమన్నాడు వాడు వడ్లు కొండ్రా అంటే యాసంగి వడ్లు నూకలు అయితే మీ జనానికి నూకలు బుక్కి అని వాడంటాడు ఇప్పుడు ఏమైంది తెలంగాణ జనం అంతా కలిసి బీజేపీనికి నూకలు బుక్కిచ్చాడు కథమైపోయింది బీజేపీ ఉన్నదా బీజేపీడా మాయమైపోయింది బిడా నువ్వు నూకలు బుక్కుమంటావు నీకే నూకలు చెల్లినాయి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి నూకలు జల్లినాయి వాడు ఢిల్లీలో ఉండే బీజేపీడు వడ్లు కొనకపోయినా మన కేసీఆర్ మాత్రం ఒక గింజ లేకుండా వడ్లు కొన్నాడు వారం లోపల బ్యాంకులలో పైసలు వేసి కాపాడుకున్నాడు ఈ రకంగా ప్రజలను కాపాడుకున్నాం రేపు గౌరవెల్లి కాలువలు ఊరూరికి రావాలంటే గౌరవెల్లి నీళ్ళు నీళ్లు నీ పాదాల కాడ ప్రతి పొలంలో తడవాలంటే మూడోసారి మనం సతీష్ బాబు గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే నీళ్ళు వచ్చినాయి గౌరవెల్లికి నీళ్లు పడ్డాయి గౌరవేలిలా ఇక మనకు కావలసినవి పిల్ల కాలువలు పంట కాలువలు మెయిన్ కాలువ కూడా అయిపోయింది ఇంత అడ్డం కాలువలు దవ్వుకొని అన్ని పొలాలకు పిల్ల కాలువలు పంట కాలువలు దవ్వుకునేది పెండింగ్ ఉన్నది అంటే ఏనుగళ్ళి తోక జిక్కింది అంతే ఇక నీళ్ళు వస్తనే ఉంటాయి చెరువులు నింపుకుంటాం వాగులు నింపుకుంటాం చెక్ డ్యాములు నింపుకుంటాం ఇక బుడబుడ్డ కాలువలు పంట కాలువలు దవ్వుకుంటే ప్రతి పొలం కాడికి రెండు పంటలకు నీళ్ళు వస్తాయి ఇంకా పని చేసుకుందాం మనం అందువల్ల మీరందరూ కూడా కార్యకర్తలు కష్టపడండి ఇలా కాంగ్రెస్ వాడేమో మనం తిడతా ఉంటాం టీవీ పెడితే వాళ్ళేమో ఏమో బీజేపీడు ఇవాళ తిట్టిండనుకో అమిత్ షా వచ్చి రేపు ఉదయా కాడికే వస్తాడు అమిత్ షా కంటే నేను ఎక్కువ తిట్టాలని విడింగ్కింత తిడతాడు కాంగ్రెస్ వాడు బీజేపీడు తిట్లలో పోటీ పడతారు మనమేమో కిట్లల్లో పోటీ పడుతున్నాం కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు అమ్మఒడి కిట్టు కిట్ల మీద కిట్లు మనం పరిస్థితే వాళ్ళు తిట్ల మీద తిట్లు వాళ్ళు తిడుతురు తిట్లు కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు కోటైంది కిట్లు కావాలంటే కేసీఆర్ కోటైంది అంతే కదా వాళ్ళు తిట్లలో పోటీ పడితే మనం డెవలప్మెంట్లో పోటీ పడుతున్నాం కాదా కిట్లు వస్తలేవు లేవు బిడ్డ డెలివరీ కాగానే కేసీఆర్ కిట్టు బిడ్డ కడుపులు అవ్వడంగానే న్యూట్రిషన్ కిట్టు బీపీ గోళీలు షుగర్ గోళీలు ఎన్సీడీ కిట్లు పెట్టి ఇంటికాడికే తెచ్చి వట్టి కిట్లు పంచుడు మన పని తిట్లు తిట్టుడు వాళ్ళ పని మరి కిట్లోళ్ళు కావాలా తిట్లోళ్ళు కావాలా చర్చ పెట్టండి ఊర్లల్లో వాడు వైద్యసేపు తిట్టుడే కదా టీవీ పెడితే అని ఒక్క మంచి మాట చెప్తారు వాడు తిట్టా వీడు తిట్టాం వాళ్ళు ఏమో తిట్టుకుంటా పోతురు మనమేమో పని చేసుకుంటా పోతున్నాం మనం ఏం చేస్తున్నాం ప్రజలకు రోడ్లేసుడు మంచి నీళ్ళు ఇచ్చుడు కాలువ నీళ్ళు తెచ్చుడు ఇప్పుడు కేసీఆర్ రేపు పోయి ఎల్లుండి పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తున్నాడు కాళేశ్వరం అయిపోయింది దక్షిణ తెలంగాణకు సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకం ఎల్లుండి పదహారవ తారీఖు కేసీఆర్ ప్రారంభించబోతుంది వాళ్ళకు పడతలేదు నిద్ర పడతలేదు పాలమూరు ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేస్తామంటే కూడా తిట్టనే ఉన్నారు ఇవ్వడం తిడతాడు నీళ్ళు ఇస్తాం రాబాయ్ పొలాలక్కడి కంటే నీకు నచ్చితే శభాషను నచ్చకపోతే నీ మనసులో అనుబుద్ధి కాకపోతే నోరు మూసుకొని కూర్చో దానికి కూడా తిట్టాలనా జనమేమనుకుంటారు అనే సోయాన్ని ఉండద్దా ఇప్పుడు పాలమూరు ఎత్తిపోతల పథకం ఒత్తి నీళ్ళు వహిస్తే దాన్ని ఇవ్వడం తిడతాడే మరి వన్నీ ఏమనాలి నీవు ఇచ్చిన ముఖం కాకపోయె నువ్వు తెచ్చిన ముఖం కాకపోయా ఇచ్చిన కేసీఆర్ను తిడితే జనం ఏమనుకోవాలి మిమ్మల్ని కొద్దిగా నా సోయి ఉండద్దా కొద్దిగా నా ఆలోచించద్దా అంటే వాళ్ళు ఏమైపోయిందంటే వాళ్ళకు వణుకు పుట్టుకున్నది అయిపోయిందిరా మా పని అయిపోయింది ఏమన్నా పది ఇరవై సీట్లు వస్తాయి అనుకుంటే ఈంత పాలమూరు పోస్తే ఆయనంత దక్షిణ తెలంగాణలో కూడా ఓట్లు పడేయని భయం పట్టుకున్నది వాళ్ళకి బట్ ఏది ఏమైనా కార్యకర్తలు మా సతీష్ అని చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది నేను ఒక్క ఆటో పెట్టలే కనీసం ఇలా అన్నం పెట్టలే ఒక్క రూపాయి ఇయ్యలే టెలికాన్ఫరెన్స్ పెట్టి కార్యకర్తల మీటింగ్ ఉంది రండి అంటే ఇన్ని వేల మంది ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లాగా ఉన్నది కార్యకర్తల మీటింగ్ లెక్క లేదు కార్యకర్తల మీటింగ్ అంటే వెయ్యో రెండు వేలో ఉండాలి కానీ ఇలా పది వేల మంది మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యులే వచ్చిందంటే మా సతీష్ అన్న ఓ పద్దెనిమిది వేలు అట్ట నేను పదివేలు అనుకుంటున్నాను